టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో పెద్ద టీంలు కొన్ని చతికిల పడ్డాయి. ముఖ్యంగా పొట్టి ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ అనుకున్నంతగా రాణించలేకపోయింది. ఇప్పటికే ఈ టీం టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తాజాగా లీగ్ దశలో భాగంగా ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో బోణి కొట్టింది న్యూజిలాండ్. ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. నామ మాత్రపు మ్యాచ్ అయిన ఆల్రౌండ్ షోతో న్యూజిలాండ్ అదరగొట్టింది. తొలుత బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాట్ తో రికార్డులను క్రియేట్ చేసింది. ఉగాండా మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఉగాండా బ్యాటర్లపై కివీస్ బౌలర్లు విరుచుకుపడ్డారు. 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చి ఆలౌట్ చేశారు. ఉగాండా టీంలో కెనెత్ వైస్వా 18 బంతుల్లో 11 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌదీ 3 వికెట్లు, బోల్ట్, శాంటన్, రచిన్ రవీంద్ర తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఉగాండాను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన న్యూజిలాండ్ ఒక ఘనతను అందుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ప్రత్యర్థిని అతి తక్కువ స్కోర్కి కట్టడి చేసిన 3వ జట్టుగా నిలిచింది. అంతకుముందు ఈ జాబితాలో వెస్టిండీస్, శ్రీలంక తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇదే 2024లో ఉగాండాను, విండీస్ 39 పరుగులకు, 2014లో నెదర్లాండ్స్ ను శ్రీలంక 39 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇక ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 41 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చి 5.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో కూడా కివీస్ మరికొన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన 3వ జట్టుగా నిలిచింది. 88 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించడంతో ఈ ఘనతను సాధించింది కివీస్. ఈ జాబితాలో న్యూజిలాండ్ కంటే ముందు ఇంగ్లాండ్, శ్రీలంక ఉన్నాయి. మరోవైపు బంతుల పరంగా చూస్తే న్యూజిలాండ్కు తన క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ విజయం ఇదే. గతంలో 2007లో కెన్యాపై 74 బంతులు మిగిలి ఉండగా గెలిచింది. ఆ రికార్డును తాజాగా ఉగాండాతో మ్యాచ్లో బ్రేక్ చేసింది.